ఆప్యాయతతో ప్రేమతో నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మన గ్రామాల మధ్య నిలబడి మాట్లాడుతున్నాం. మన భవిష్యత్తును గురించి మనం మాట్లాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తును గురించి మాట్లాడుకోవాలి, మన కుటుంబాల అభివృద్ధి గురించి, మన గ్రామాల అభివృద్ధిని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని వర్గాల వారిని నట్టేట ముంచారు. ఇది మనకు కళ్ళకు కనబడుతూ ఉంది. ఒకవైపు ధరలు పెంచాడు, మరొక వైపు పన్నులు వేశాడు, ఇంకొక వైపు అభివృద్ధి వైపు చూడనే చూడలేదు. ఏమైనా అంటే నేను అమ్మఒడి ఇస్తాను కదా అంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అమ్మఒడి ఏమైనా కొత్తగా ఇస్తున్నారా? తెలుగుదేశం పాలనలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చేవి, ఆడపిల్ల చదివితే సైకిల్ ఇచ్చే తల్లి అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కావాలా, చంద్రన్న అమ్మకు వందనం కావాలా ఆలోచించాలా. రెండవ స్కీము, ఆయన పెన్షన్ల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఏదో కొత్తగా పెన్షన్లు ఆకాశం నుంచి ఇలా తీసి మనకి ఇచ్చినట్టు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలియజేస్తున్నా, మొట్టమొదట పెన్షన్లు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. ఆ రోజు ఆ 30 రూపాయల్ని 75 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆ 75 రూపాయల్ని 200 చేసింది మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు, ఆ 200ని 2000 చేసింది మళ్ళా చంద్రబాబు నాయుడు గారే. మీరేదో కొత్తగా పెన్షన్లు ఇచ్చినట్టు రంగురంగులు ప్రకటనలు చేస్తే ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి. మీరు 3000 ఇస్తామన్నారు పెన్షన్, ఎప్పుడు ఇచ్చారు 3000? ఏ రోజు ఇచ్చారు 3000? 5 సంవత్సరాల తర్వాత 3000 ఇచ్చారు. మీరు కానీ 3000 ఒకే సంవత్సరం మొదటి సంవత్సరంలో ఇచ్చింటే ఒక అవ్వకు తాతకు 29,000 రూపాయలు అదనంగా వచ్చిండేది, ఒక భర్తను కోల్పోయినటువంటి ఒక అభాగ్యురాలకి 29,000 అదనంగా వచ్చిండేది. మరి మీరు ఇవ్వలేదే, ముక్కుతూ నూలుగుతూ 250 అని ముసలి వాళ్ళకి, భర్తలు కోల్పోయిన వాళ్ళకి, కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళకి కూడా ఒక 250 రూపాయలు పెంచడానికి మీకు మనసు రాక మళ్ళీ నేను ఏదో పెన్షన్లు ఇచ్చాను అంటారు. చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఈరోజు, ఆయన ఇచ్చిన 2000 రూపాయలు పెన్షన్ని 4000 చేస్తున్నాడు. మేము అడిగాం, అయ్యా పేదలు రెక్కల కష్టంతో బతుకుతారు, వాళ్ళకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత రెక్కలాడు, కళ్ళు కనబడవు, కాళ్ళు నడవవు, ఈ పరిస్థితుల్లో వాళ్ళు పనులు చేయలేరు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అంటే కాదు 60 సంవత్సరాలు అయితేనే నేను పెన్షన్ ఇస్తానని చెప్పావు. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, 50 సంవత్సరాలు నిండితేనే అన్ని వర్గాల వారికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అది కూడా రేపు నెల నుంచే ప్రారంభమవుతుంది. ఏ బాబు ఆగమ్మా, డాక్రా మహిళల్ని నేను ఉద్ధరిస్తున్నాను. డాక్రా మహిళలు అమ్మ అక్కలు చెల్లెళ్ళు అంటున్నావు, అక్క చెల్లెళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి? డాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇంట్లో నుంచి బయటకు రానటువంటి అక్క చెల్లెల్ని సంఘాలు పెట్టి 1,00,000 రూపాయలు బ్యాంకు రుణాలు ఇప్పించి 5 లక్షల వరకు 0% వడ్డీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మీరు 3 లక్షలకు తగ్గించారా లేదా? చెల్లి అక్కకు సమాధానం చెప్పండి. ఊరికి అమ్మ అక్క అని ముద్దులు పెట్టుకుంటే కాదు, చేతులు పట్టుకొని తల మీద ముద్దులు పెడితే కాదు, అమ్మ చెల్లి అక్క అన్నప్పుడు మీరు 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 0% వడ్డీస్తే మీరు 10 లక్షలకు ఇవ్వాలి, కానీ మీకు ఇచ్చే మనసు రాలే. ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, 10 లక్షల వరకు అక్క చెల్లెమ్మలకు 0% వడ్డీతో రుణాలు ఇప్పించే బాధ్యత రేపొచ్చే ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక రైతుల గురించి మాట్లాడుతున్నావు, రైతుల గురించి మాట్లాడేది మీరు. చంద్రబాబు నాయుడు గారు రైతు రుణాలు రద్దు చేసి ప్రతి రైతుకు
అన్నదాత సుఖీభవ కింద 15,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఒకవేళ రైతులకి 150,000 పైన అప్పు ఉన్నటువంటి రైతులకి లాస్ట్ కంతులు చెక్కులు కూడా ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు మీరు వచ్చిన తర్వాత వెనక్కి తీసుకొని రైతులకి సున్నం పెట్టారు. అన్నం పెట్టే రైతుకు ఎవరైనా సున్నం పెడతారా? సాధ్యమైనంత సహాయం చేయాలి, లేకపోతే లేదు. చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల వరకు రైతుకు సున్నా వడ్డీ ఇస్తే మీరు 1 లక్ష రూపాయలకు తగ్గించారు. ఇది వాస్తవం, ఆన్ రికార్డ్. నేనేం రాజకీయవేత్తగా చెప్పడం లేదు, ఒక పరిపాలన తెలిసిన వ్యక్తిగా, రాజ్యాంగం చదివిన వ్యక్తిగా, చట్టాలు అమలు పరిచిన వ్యక్తిగా, 2 జిల్లాలకు కలెక్టర్ చేసినటువంటి వ్యక్తిగా నేను ఈ మాట చెప్తున్నా. ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఏ ప్లాట్ఫామ్ మీదైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు రైతుకు మీరు ఇస్తున్నది ఎంత? మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. పాస్బుక్లు ఆగండి అయ్యా బాబు, ఎందుకు అరుస్తారు? పాస్బుక్ ఉండొచ్చు, తల్లికి ఉండొచ్చు, భార్యకు ఉండొచ్చు, తండ్రికి ఉండొచ్చు. 4 పాస్బుక్లు ఉంటే ఆ ఇంట్లో 20,000 రూపాయలు చొప్పున 80,000 రూపాయలు వస్తుంది. ఇది రైతుని ఆదుకునేటటువంటి ఆలోచన. అంతేకాదు, ఈ రోజుల్లో రైతులు ఎవరు పొలాలు చేసుకోరు, కౌలు రైతులే ఎక్కువగా ఉంటారు. కౌలు రైతులు కూడా రైతుగా గుర్తించి వాళ్ళు కూడా 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నా ఇంట్లో నేను ఒకరు పొలం కౌలు చేసుకుంటున్నా, నా కొడుకు ఈయన పొలం కౌలు చేసుకుంటున్నాడు. అంటే నా ఇంట్లో 2 కౌలు రైతులు ఉంటే 20,000 రూపాయలు చొప్పున 40,000 రూపాయలు నా ఇంటికి వస్తుంది. ఇది రైతులకు సంబంధించినటువంటిది. ఈరోజు మీరు మేనిఫెస్టో చూసా? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మేనిఫెస్టో చూసా? ఏమంటున్నాడు? 16,000 రూపాయలు ఇస్తాడంట. అంటే ఇప్పుడు 13,500కి ఇంకొక 2,500 కలిపి 16,000 ఇస్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క రైతు మీద 6 లక్షల అప్పు మోపిన మీరు, ఒక్కొక్క రైతు మీద 6 లక్షల అప్పు మోపిన మీరు రైతుకు మీరు పెంచింది ఎంత? 2,500. ఒక మిరప తోట వేస్తే, లేదా పత్తి పండించే రైతు అయితే, లేదా శనగ పండించే రైతు అయితే 40,000-50,000 రూపాయలు ఎకరాకు ఖర్చు వస్తుంటే, నువ్వు 250 రూపాయలు 2,500 ఇస్తే దేనికి పనికి వస్తుంది? ఇవో నీకు మనసుంటే రైతు మీద ఒక్కొక్క పాస్బుక్కి 20,000 రూపాయలు చొప్పున. చంద్రబాబు నాయుడు ప్రకటించి ప్రతిపక్ష నేతగా ప్రకటిస్తే మీరు అధికారంలో ఉండి నేను ఇస్తాను 40,000 అని చెప్పలేకపోయావు. మరి ఇంక రైతుల గురించి ఏం ఆలోచన చేస్తారు? కాబట్టి మీరు ఆలోచించాలమ్మా. చదువుకున్నటువంటి పిల్లలు ఆలోచించాలి, చదువుకున్నటువంటి పిల్లలు ఆలోచించాలి. ఆ రోజు చంద్రన్న ప్రభుత్వంలో మనకు 6 లక్షల ఉద్యోగాలు వచ్చినటువంటి వాతావాసం, ఉద్యోగాలు రానటువంటి పిల్లలకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చింది వాస్తవం. కానీ ఈరోజు మన లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామంటున్నాడు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. అంతవరకు ఒక్కొక్క పిల్లవాడికి లేదా అమ్మాయికి నెలకు 3,000 రూపాయలు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. మరి మీరేం చెప్పారు మేనిఫెస్టోలో? ఏమన్నా చెప్పారా? ఏమి లేదే. ఈరోజు ఆడబిడ్డకు పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలు ఇవ్వాలనేసి నిర్ణయించాం. 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టించిస్తాం. ఎవరు సెంటు భూమి తీసుకోవద్దు. సెంటు భూమి అంటే ఎంత ఉంటుంది తెలుసా? ఒక బీడి బంక్ అంత ఉంటుంది. మనం బంకులు పెట్టుకుంటామే చెక్కలతో తయారు చేసి, అంత ఉంటుంది సెంటు అంటే. అందులో బాత్రూమ్ ఎక్కడ కట్టుకోవాలా, బెడ్రూమ్ ఎక్కడ కట్టుకోవాలా, మరి కిచెన్ ఎక్కడ పెట్టుకోవాలా? అంటే పేదలకి కిచెన్ ఉండకూడదు, బెడ్రూమ్ ఉండకూడదు, బాత్రూమ్ ఉండకూడదు, ఒక గూడులాగా ఉండాలా? ఇదా ఒక తండ్రిగా ఆలోచించాల్సింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇంటికి తండ్రి లాంటి వాడు. బిడ్డలు ఎలా ఉండాలో ఆ మాత్రం ఆలోచన లేదా? ఈరోజు తల్లిదండ్రులకి సెంట్ ఇచ్చావు, రేపు కొడుకు పెళ్లి చేస్తారు, కోడలు వస్తుంది, వాళ్ళు ఎక్కడ పండుకోవాలి? ఎక్కడ పండుకోవాలి? ఒక తండ్రిగా ఆలోచించాలి కదా. ఏమీ లేకుండా నేనేదో ఉద్ధరించినానని మీ పేపర్లో, మీ టీవీల్లో ప్రకటనలు ఇస్తే ఎవరు భ్రమించే వాళ్ళు ఎవరు లేరు. అయిపోయింది, ఇక చాలు చాలు జగన్ అంటున్నారు, మీరు వెళ్ళిపోవాలా అంటున్నారు, రేపు 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
కాబట్టి ఆలోచించి మీరు గట్టిగా నేను చెప్పేది ఒకటే, ఈరోజు మీరు చూశారు మేనిఫెస్టో ఎంత బాగుందో. ఖచ్చితంగా చెప్తున్నా, మనం అన్ని గ్రామాల్లో మళ్ళా సిమెంట్ రోడ్లు వేసుకుందాం మిగిలిపోయిన చోట. ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా మంచినీళ్ళు ఇద్దాం, ప్రతి రైతుని ఆదుకుంటాం, ప్రతి మహిళకు మళ్ళా డాక్రా వైభవాన్ని తెస్తాం, పిల్లలకు మాత్రం నా బాధ్యతగా తీసుకుంటా. ఈ గ్రామంలో ఉండే డిగ్రీ పైన చదివినటువంటి పిల్లలు కానీ లేదా టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయినటువంటి పిల్లలు కానీ వాళ్ళ అర్హత మేరకు తగిన శిక్షణ ఇచ్చి 20,000 15,000 ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం ఇప్పించే బాధ్యత మీ బిడ్డ కలెక్టర్, మీ బిడ్డ కలెక్టర్గా సెక్రటరీగా చేసినటువంటి బిడ్డ. నేను రాజకీయవేత్త కాదు, ఒక అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ని ఇక్కడికి పంపించారు పిల్లల భవిష్యత్తు కోసం. మీ పిల్లల భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తుగా నేను స్వీకరిస్తాను. ఇది నేను ప్రమాణం చేసి చెప్తున్నటువంటి మాట. ఎలా చేయాలో నాకు తెలుసు, ఎందుకంటే మనకు అదృష్టవశాత్తు పొమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థిగా వచ్చారు. ఆయన ఒక డాక్టర్గా చదివాడు, పేదవాడే. ఇక్కడే డాక్టర్ ఉద్యోగం చేసింటే మహా అంటే ఒక ఇల్లు కట్టుకుని ఉండేవాడు, అంత డబ్బు అది. కాబట్టి మన పిల్లల్ని అమెరికాకు పంపాలా లేదా లండన్కి పంపాలా లేదా మంచి ఉద్యోగాలు ఇవ్వాలా, అంతే తప్ప పిల్లలకి సారాయి దాపడము, మత్తు మందు, ఏదో గంజాయి వచ్చిందంటే ఇప్పుడు ఏదో చాక్లెట్లు ఉందా, ఇంకా మరి ఇంకేం చెప్పాలా, ఏం చెప్పాలి చెప్పండి. కాబట్టి ఇక తోకవారుపాలెంలో మల్లవరంలో ఆలోచించాల్సింది ఒకటే, పార్టీలకు అతీతంగా ఇంకా ఇక్కడ ఎవరైనా వైసీపీ భ్రమలో ఉన్నటువంటి నా తమ్ముళ్ళు అన్నలకు అక్కలకు చెల్లెలకు చెప్తున్నా, రెండు చేతులతో నమస్కరించి చెప్తున్నా, నేను మీ బిడ్డగా చెప్తున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, భ్రమలోకి వెళ్ళొద్దండి. కులము ముఖ్యం కాదు, మతము ముఖ్యం కాదు, అభివృద్ధే ముఖ్యం, అభివృద్ధే ముఖ్యం. పిల్లలు, మన పిల్లలు రేపు, మన పిల్లలు రేపు పక్కన వాళ్ళకి 100,000 రూపాయలు బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఆడబిడ్డ నిధి కిందనో లేదా అన్నదాత కిందనో లేదా పిల్లలకి నిరుద్యోగ భృతి కిందనో మొత్తం 100,000 120,000 వస్తూ ఉంటే పక్కనింటి వాళ్ళకి, ఆ ఇంటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, బాక్కింటి వాళ్ళకి వస్తే మీ ఇల్లు మాత్రం బిక్కు 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 మనకంటూ ఉండాల్సి వస్తుంది. నేను ఓటేయకపోయినా నేను ఇస్తానంటే అదంతా కుదరదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఎవరు ఓటేస్తారో మాకు తెలుసు, ఎవరేరో మాకు తెలుసు. చేసిన వాళ్ళకే చేస్తారు తప్ప చేయని వాళ్ళకి చేసే ప్రసక్తి ఉండదు.